కేసులు శ్రీరామ్ మీద 4 కేసులు ఉన్నాయి. మేము అరెస్ట్ చేయలేదు. చట్టం తన అరెస్ట్ చేసే సెక్షన్లు ఉంటే అరెస్ట్ చేస్తారయ్యా? ఊరికి ఇడిచిపెడతారా ఎవరన్నా? అరెస్ట్ చేసే సెక్షన్లు ఉంటే ఆటోమేటిక్గా అరెస్ట్ చేస్తారు. ఎస్, కేసులు పెట్టినారు 4 కేసులు. ఆ 3 కాదు, 4 కేసులు ఉన్నాయి, 5 కేసులు ఉన్నాయి. దొమ్ము బొగురుతో చెప్తా, నువ్వు కూడా ఒకటే బాగా చెప్పాలా. కేసులు ఉన్నాయి కదా, ఏం కేసులు ఉన్నాయనే విషయం నువ్వు మాట్లాడాలి. ఏం కేసులు ఉన్నాయనే విషయం మాట్లాడితే అప్పుడు ఎవరు ఎందుకు ఆ కేసులు పెట్టించినారు అనే విషయం కూడా ప్రజలకు అర్థమవుతుంది. నేనేమీ రేపులు చేసి కేసులేమి వేపించుకోలే, దొంగతనాలు చేసి కేసులు వేపించుకోలే, ఆస్తుల కోసం మర్డర్లు చేసి నేను కేసులు వేపించుకోలే. నా మీద ఏం కేసులు ఉన్నాయని నువ్వు ఓపెన్గా చెప్తా. నువ్వు కానీ మీ అన్న మీద కానీ ఉన్న కేసులు, మర్డర్ కేసులు కూడా ఉన్నట్టు ఉన్నాయి కదా. ఎందుకు జరిగింది ఆ మర్డర్ విజయవాడలో, ఏ ఆస్తి కోసం నేను మర్డర్ చేసినాడు మీ అన్న అనే విషయాన్ని కూడా నువ్వు గట్టిగా బయటకు వచ్చి మీడియా ముందు చెప్తే, ఎస్, నాకున్న కేసుల గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను. ఈసారి కేసులు అని మాట్లాడే ముందు ఏం కేసులు, ఎందుకు పెట్టించావో కూడా చెప్పు నువ్వు ఆ మాట కూడా. మరి ఇవన్నీ పక్కకు పోతే సేమ్ పాత రికార్డేస్ తిప్పుతానే ఉంటాడు. దాంట్లో మాట అంటే రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏదో పగలు పగలు కొడతారు, ఇది పగలు కొడతారు. అది వీడియో ఉంది బయట ఉన్నట్లుంది, అది కూడా ఇంటే సరిపోతుంది. రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కాదు పగలు కొడతామనింది, మిమ్మల్ని పగలగొట్టి మిమ్మల్ని బండ్లకు గట్టి ఇడుస్తామని చెప్పినాం. రాజశేఖరుడి విగ్రహాన్ని కాదు. నీ పక్కనే ఆ రోజు, ఈరోజు కూడా ఈ రామగిరికి చెందిన గోవర్ధన్ నీ పక్కనే ఉన్నాడు. ఆ రోజు విగ్రహం పడిపోతే ఆయనే తీసుకొని పోయి పక్కన పెట్టింది, ఏదో బండ్లోకి ఎక్కించుకొని పోయి పక్కన పడేసింది. ఆ సంఘటనని ఆ రోజు గుర్తు చేస్తూ మీకు ఖచ్చితంగా ఇదే రకంగా ముందుకు పోతే మీకు పగులుతుంది, మిమ్మల్ని బండ్లకు గట్టి ఇడిసేది అనే విషయం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఒక కేసు కట్టించినావు నా మీద. సరే, ఈ కేసులన్నీ ఈరోజు నేను చెప్తానా? నీ కేసులు ఉన్నావు నువ్వు చెప్పు. మరి ఇవన్నీ ఈ రకంగా పెట్టుకుంటూ పోతూ నువ్వు ఇది ఎందుకు మాట్లాడుతావు? మాట మాటికి రాజశేఖర రెడ్డి విషయం అంటే ఒక కులానికి ఆపాదిచ్చి ఆ కులంలో వ్యతిరేకంగా తయారు చేసి ఆ కులంలో ఏదైతే నువ్వు ఇప్పుడు ఏం చేయట్లే కదా, నువ్వు ఎమ్మెల్యే అయినావు, నీ చేత కావట్లేదు. ఐసీడీఎస్ నేను నడుపుతానా, సివిల్ సప్లైస్ నేను నడుపుతానా, నువ్వు ఎమ్మెల్యేగా చేత కావట్లేదు, ఫెయిల్యూర్ అవుతున్నావు కాబట్టి, ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు నువ్వు కూడా చేయలేకపోతున్నావు కాబట్టి, ఇటువంటివి చెప్తే ఏదో అందరినీ నేను ఇట్లా కలుపుకోవచ్చు, కలుపుకుంటే నేను ఏదో పెద్ద హీరోలాగా కనపడతానని చెప్పని ఏదో జరిగిన దానికి మసిపూసి మారడిగాయ చేసి అందరినీ ఒక రాంగ్ ట్రాక్ పట్టించే పరిస్థితి నువ్వు తీసుకొస్తున్న విషయం కూడా ప్రజలందరికీ అర్థమవుతుంది. మరి ఇవన్నీ ఇట్లా పక్కన పెడితే అవినీతి సామ్రాజ్యాలు, అవినీతి కోటలు కూలగొడతామంటున్నావు. నువ్వు ఎంతలా కూట కడతావు నువ్వు ఒకసారి చూసుకోవాలా? అదేదో రెండు బండ్లలో, ఈ ఆ రోజు మేము 10 బండ్లలో తిరిగినాం, ఈ పొద్దు 10 బండ్లలోనే తిరుగుతాం అదే పొగరుతోనే. ఈరోజు నువ్వు ఒకటి ఆలోచన చేసుకోవాలి, ఒక బండిలో తిరిగేవాడు 999 అని చెప్పని ఫార్చునర్ బండ్లు పెట్టి 10 బండ్లు తిరుగుతానా టౌన్లో? 10 బండ్లు చెప్తానారంటే 10 బండ్లు పోయి ఎడన్న భూమి ముందు నిలబడితేనో, ఇంటి ముందు నిలబడితేనో, ఓ బ్యాగ్ ఇంట్లోకి వస్తుంది, ఆ బండ్లేకి పోతుంది అని చెప్పి చెప్తానారు. మళ్ళీ దాని గురించి చూసుకో ప్రకాష్, నువ్వు ఇకవన్నీ మాట్లాడడం కాదు, దాని గురించి చూసుకోవాలా? పోయి భూమి ఇస్తావా, భూమి తక్కువకి ఇస్తావా, నా భూమి నాకు ఇంతే ఇస్తాను, నాకు భూమి ఇడిచిపెట్టి అంటే ఏం మా నాయనకు పుట్టినావా నువ్వు, నీకు భాగం పెట్టేదానికరే మాటలు మాట్లాడుతాను ప్రకాష్ నిన్ను. ఒకసారి అది కూడా క్లియర్ చేసుకో. నువ్వు ఇట్లాంటివి నువ్వు మా ఆలోచన చేయి, ఇవన్నీ పక్కన పెట్టు. ఈరోజు మేము చేసిన పనులకి మేము అభివృద్ధి చేసినాం మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గ్రామాల్లోకి పోతే నీకే అర్థమవుతుంది ఎంత అభివృద్ధి జరిగిందనేది. దాన్ని ఆలోచన చేయి, ఎట్లా అభివృద్ధి చేయాలి నియోజకవర్గాన్ని ఆలోచన చేయి. అంతేగాని ఇట్లా పిచ్చి కూతలు కూసుకుంటా, టైంపాస్లు చేసుకుంటా, ఊరికే ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా. అదేదో ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినాడు పాపం, అందరూ చాలామంది లీడర్లు ఇచ్చినారు కానీ గంట గంటన్నరసేపు ఇంటర్వ్యూలు పాపం అందరూ ఒకసారి ఇచ్చినారు, మించిపోతే రెండోసారి ఇచ్చింటారు. ఈయనకు మాత్రం 3 సార్లు ఉంటుంది ఇంటర్వ్యూ. అంటే అంత పని లేకుండా కూర్చున్నాడు ఈయన ఎమ్మెల్యే అయినాక, ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా గంటలు గంటలు కూర్చొని బాగతకాన్ని కొట్టుకునేదానికి. ఆయన పరిస్థితి ఏ రకంగా ఉన్నదో ఆయన ఆలోచన చేసుకోవాలి. అవన్నీ పక్కన పెట్టి నీ ఆధికారులు పక్కన పెట్టి, నీ ఆధికారుల గురించి మీ అన్నలు అందరూ తిరిగేది పక్కన పెట్టి, అభివృద్ధి చేయడానికి ఇట్లాంటి అరాచకాలు ఎక్కడానికి జరుగుతుంటే దాన్ని ఆనకట్టేయడానికి ఏదన్నా ఆలోచన చేయగాని, నువ్వు ఊరికే ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మళ్ళీ రెండో విషయం చెప్తున్నాడు ఆయన, ఊరు ఇడిపిస్తాడంట, నన్ను జిల్లా ఇడిపిస్తాడంట. లే, చేతనైతే నువ్వు మగవాడైతే ఇడిపి, నన్ను ఇడిపి. ఇవ్వద్దు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు 3 ఏళ్ల పాటు యాడికి పోయినావు ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ వైసీపీ వాళ్ళు కలపత్రాలు వేసే పరిస్థితి, మా ఎమ్మెల్యే పోటీ చేసిన క్యాండిడేట్ కనపడట్లేదు అని చెప్పని. గవర్నమెంట్ పోయిన రోజు నుంచి ఇదే ఊర్లో, వెంకటాపురంలోనే ఉన్నా, ఇదే అనంతపూర్లోనే ఉన్నా, నేనేమి ఊర్లు ఇడిసాల్సిన అవసరమూ లేదు.
నీకు ఇడిపించే శాతనైతే నువ్వు మొగోడైతే నన్ను ఇడిపి, ఇడిపించి దాని తర్వాత వచ్చే పరిణామాలు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండి ఇడిపి నువ్వు. అంతేగాని ఇట్లా గాలివార్తలు గాలికూతలు కూసుకుంటా ఏదో ప్రశాంతంగా పాలన జరుపుతానమనే మాట మాత్రము నువ్వేదో ఎవరికో చెప్పేది కరెక్ట్ పద్ధతి కాదు. నువ్వు ప్రశాంతంగా పాలన జరుపుతానని చెప్పి ఆడో విజయవాడలో కూర్చొని మాట్లాడేది, అనంతపురంలో కూర్చొని మాట్లాడేది కాదు. గ్రామాల్లోకి రా, ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఎంత అరాచకాలు జరుగుతున్నాయి తెలుస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్నారు, కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఏవైనా పిచ్చికూత లాపి ఒక బాధ్యత కలిగిన పోస్టులో నువ్వు ఉన్నావు. ఈరోజు కూడా ఇంకా యాంటీ గవర్నమెంట్లోనూ ఇంకా నేను ఎమ్మెల్యే కాదనుకుని ఆరోపణలు చేస్తున్నావు. ఈరోజు ప్రజలకు ఆరోపణలు కాదు, అభివృద్ధి కావాలా? ఆరోపణ చేసినా చూపి పేపర్ ద్వారా, పేపర్ ద్వారా చూపిస్తే ప్రజలు కూడా నమ్ముతారు. అవే పాత డొక్కు రికార్డు ఏడేళ్ల నుంచి నడుపుతాను, రికార్డు నడుపుతా 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 అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. నీకు శాతనైతే ప్రూవ్ చేయి, ఏడ పొరపాటు చేసినాం ప్రూవ్ చేయి, దానికి సమాధానం చెప్పుకుంటా. ఈరోజు సివిల్ సప్లైస్ మాట్లాడుతున్నాం, ఎస్ మొత్తం ఏ టు జెడ్ దాని గురించి మొత్తం విడమర్చి క్లియర్గా మళ్ళీ ఇట్లనే ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి చెప్తా. నీకు ఎక్కడి నుంచి ముడుపులు వస్తున్నాయో చెప్తా, ఏ భూముల్లో నువ్వు వసూలు చేస్తున్నావో చెప్తా. లేఅవుట్ వేస్తే ఎకరాకు 5 లక్షలు డబ్బులు ఇవ్వాలని, ఎవడో లేఅవుట్ వేస్తే ఎకరాకు 5 లక్షలు డబ్బులు ఇవ్వాలి. మాకు పాపం 5 ఏళ్ల కిందట చాలామంది లేఅవుట్లు వేసిన వాళ్ళని పోయి మేము కూడా అడిగితే అన్న ఏమన్నా సాయం చేయండి, మేము ఎంతో కొంత పెట్టుకుంటాము, మీ తరఫున మీరు ఏదో ఒకటి సాయం చేయండి అన్న, ఏదో వాటర్ ప్లాంట్లు పెడతాము, ఊళ్ళో లైట్లు ఎత్తుతామని చెప్తే చాలామంది పాపం ఆ రోజు లేఅవుట్లు వేసిన వాళ్ళు కూడా సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయికి ఆ రోజు మనం ప్రతి ఊళ్ళో వాటర్ ప్లాంట్ పెట్టినామన్నా చూడండి, మీరు మీ పేరు ఏమంటే వేస్తాము, లేకుంటే వద్దన్నా, మీ మీ ఇష్టం ఆలోచన చేయండి, బిజినెస్లో ఉన్నాం ఎందుకు అనుకుంటే వద్దంటాము, లేదు ఇమ్మ ఏమంటే వేస్తామని చెప్పి క్లియర్గా మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ రకంగా మాట్లాడారు. కానీ ఆ పొద్దున్నవన్నీ 5, 6, 10 లేఅవుట్లు, ఈరోజు 100 ఎకరాలు లేఅవుట్లు అవుతున్నాయి. ఎకరాకు 5 లక్షలు యాటికి కడుతున్నావు, మూట్లన్నీ యాటికి కడుతున్నావు, నీ దగ్గర మిగులుతున్నాయి, నీ నుంచి పైకి పోతానాయి ఆలోచన చేయను. ఈరోజు అంత న్యాయాలు చేస్తానా అవి జరుగుతాయని చెప్తానవే. ఈరోజు ఇదే అనిత విషయమే మాట్లాడదాం, ఎందుకు జరిగి నిన్న జరిగిన సంఘటన గురించే మాట్లాడదాం. ఈరోజు ఒక కౌంటర్ కేసు పెట్టించిన అమ్మాయి మీద ఒక కౌంటర్ కేసు పెట్టి ఆ కేసుని నీరగార్చే పరిస్థితి. ఇవన్నీ చూస్తాంటే ఏ రకంగా ఉందంటే పెద్ద ఆశ్చర్యం కలగట్ల. ఈరోజు నువ్వు నీరు గారుస్తానో కేసుని అంటే, ఎందుకంటే వివేకానంద రెడ్డి కేసే నీరు గార్చినారు మీరు, ఏం అనిత పాప మా అమ్మాయి కేసు నీరు గార్చడం అనేది పెద్ద విషయం కాదు. కాబట్టి ఏదైనా సరే నీకు తెలిసింటే ఆడపిల్లలకి మీరు ఏదైనా సరే వాళ్ళకి ఇబ్బంది రాకోకుండా ఎక్కడైనా జరుగుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా నీ బాధ్యతగా వాళ్ళకి ధైర్యం చెప్పు. కానీ ఆ ధైర్యం చెప్పడం పక్కన పెట్టి అవతలలకు సపోర్ట్ చేస్తూ గుమ్మడికాయలు దొరకంగా ఎవరంటే భుజాలు తడుముకుంటూ పొరపాటు ఇంకోరి మీదకి తోసేసి ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. నీకు చేతనైతే న్యాయం చేయాలని చెప్పి నీ దగ్గర కోరుతున్నా.